హాయ్ గైస్, మహేష్ యో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల మనకు యొక్క నోటిఫికేషన్స్ అనేవి రాకపోయినప్పటికీ కూడాను వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వార్షిక పట్టిక అనేది మనకు రిలీజ్ అవుతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ఈ నెల 31న సీఎం ప్రత్యేక భేటీ కూడా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో మళ్ళీ భేటీ అవుతారని చెప్పి మనకు ఒక సమావేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. సో ఓకేనా? సో దీనికి సంబంధించి అప్డేట్ను మనం చూస్తే వచ్చే నెల తొలి వారంలో ప్రభుత్వ ఉద్యోగ నియామక వార్షిక పట్టికను ఏపీపీఎస్సీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు సచివాలయంలో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థిక శాఖ అధికారులు కాళ్ళపై స్పష్టమైన సమాచారాన్ని గురువారం నాటికి ఇవ్వాలని చెప్పి కోరారు. ఓకే, గురువారం నాటికల్లా అన్ని శాఖలకు సంబంధించి మనకు వేకెన్సీస్ పరంగా స్పష్టమైన సమాచారం అయితే సబ్మిట్ అనేది చేయాలని చెప్పి తెలపడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉద్యోగ ఖాళీలు వార్షిక పట్టిక విడుదలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించే అవకాశం అయితే ఉన్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయ గారు వెల్లడించారు. ఆ సమావేశంలో జరిగిన నిర్ణయాన్ని అనుసరించి అప్పటి నుంచి వారంలోగా వార్షిక పట్టికను జారీ చేస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. ఓకేనా? సో ఖచ్చితంగా మనకు ఫిబ్రవరికి సంబంధించి మొదటి వారంలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. అంటే క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఏ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేయాలి, మరి చదువుకునేందుకు మనకు ఎంత సమయం కేటాయించాలి, ఇవన్నీ పూర్తి సమాచారం అనేది మనకు ఈ క్యాలెండర్ ద్వారా మనకు రావడం జరుగుతుంది. నిరుద్యోగులకు చాలా మంచి సమాచారం చెప్పుకోవాలి. గ్రూప్స్ ఏమైతేనేమి, అంతేకాకుండా టీచింగ్ పోస్ట్ అయితే ఏమైతేనేమి, పోలీస్ సంబంధించిన వేకెన్సీ అయితే ఏమి, సో చాలా మనకు వేకెన్సీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. మరి మీతో పాటుగా నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. తప్పకుండా నోటిఫికేషన్స్ అనేవి వచ్చిన వెంటనే తప్పకుండా మీకు నా నుంచి సహకారం అయితే లభిస్తుంది. ఎప్పటికప్పుడు వచ్చి అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వచ్చింది వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియచేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.